చర్చ జరిపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే కవిత గారి పేరు వినపడిందో తెలంగాణలకు సంబంధించే కదా అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి హస్తం ఉందని ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరిగాయి కవితకు సంబంధించి కూడా ఈడీ నోటీసులు రావటం ఆవిడ హాజరు అవ్వటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కానీ నిన్న రేవంత్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి యాక్చువల్లీ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కయ్యారు ఇప్పుడు సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఇద్దరు కలిసి ఆవిడని అరెస్ట్ చేసి కూతుర్ని అరెస్ట్ చేపించి జైలుకు పంపించి ఆ సానుభూతి ఓట్లు సంపాదించడానికి కూడా కేసీఆర్ వెనకాడరు కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ గారు ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యల వెనుక కారణాలేంటి అర్థం ఏంటి అనేది చాలామందికి ఇప్పుడు తెలియట్లేండి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే సంకేతాలు జనాలకు ఇవ్వడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారా లేకపోతే నిజంగానే ఇందులో వాస్తవం ఉందా ఇందులో వాస్తవం ఉందనుకోవటానికి మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది మునుగోడు ఎన్నికల కంటే ముందు ఢిల్లీలో ఇదే బీజేపీ నాయకులు కవిత లిక్కర్ స్కామ్ గురించి మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెట్టింది బీజేపీ వాళ్ళు అది ఎలక్షన్స్ బిఫోర్ పెట్టి దాన్ని ఫుల్ హైక్ చూపించి మునుగోడు ఎలక్షన్స్ని క్యాచ్ చేసుకోవాలనేటువంటి ఆ రోజు ఎట్లయితే బీజేపీ ప్లాన్ చేసిందో ఈరోజు కూడా పూర్తిగా రాష్ట్రంలో దిగజారిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కవితని స్టే ఫీల్డ్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా తెలంగాణలో చే వాస్తవంగా చర్చ జరుగుతుంది ఇందుకు కారణం ఏంటంటే ఒకవైపున కేజ్రీవాల్ని దెబ్బతీయాలని అంటే ఒక కేజ్రీవాల్ని లోపలేస్తే ప్రజలకేమన్నా తప్పుడు సంకేతాలు పోతాయని ఉద్దేశంతో ఇటు కవితని ఇటు ముందు మాట్లాడుకున్నటువంటి ఒక పథకం ప్రకారమే ఇదంతా జరుగుతున్నది అనేది రెండు వందల శాతం నిజం కారణం ఏంటంటే గత ఆరు నెలల క్రితం ఇంక ఇవ్వాలన్నా రేపా గంటల్నా అని చెప్పి ఒక పెద్ద సినిమా క్రియేట్ చేసి ఒక సర్కస్ ఫీట్ లెక్క మొత్తం టీవీలన్నింటినీ కూడా కవిత మీదనే పెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇటు ఈడీ కానీ ఇటు ఐటీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సడన్గా ఆరు నెలలు అసలు ఏడిపోయినరో ఏం జరిగిందో ఏందో తెలియదు మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డిని మన బండి సంజయ్ గారిని మార్చిన తర్వాత కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేసిన వాళ్ళు అనుకున్న దానికంటే పూర్తిగా ఇలా దెబ్బతినే పరిస్థితి బీజేపీ వచ్చింది కాబట్టి ఇలా కవితని ఒప్పించి రెండు నెలలు ఉండమ్మా మళ్ళీ మనం వస్తే మళ్ళీ నీ నీదే చెప్పేటటువంటి పరిస్థితుల్లో మాట్లాడుకొని ఇలా కవితని లోపల పంపించడానికి ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అది హల్రెడ్ శా వందకు వంద శాతం నిజం ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక ఆరుగురు మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో లొంగిపోవడమే కాకుండా వాళ్ళంతా కూడా చేసి వాళ్ళందరూ కూడా సెక్షన్ ఫిఫ్టీ కింద మొత్తం వాంగ్మూలం ఇచ్చిండ్రు ఆ వాంగ్మూలం ఎటు తిరిగి కూడా కవిత చుట్టే తిరిగింది అది అక్కడ ఇప్పుడు వాళ్ళది ఏదైతే సంస్థ ఉందో ఇండో స్పిరిట్ సంస్థలో కవిత భాగస్వామ్యం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉందనేది ఇప్పుడు వరకు కూడా మొత్తం తెలుస్తూ ఉంది వాస్తవంగా ఇన్ని తెలిసి ఇంత చేసి ఇవన్నీ జరిగి కూడా దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి మాండోలిన్ జైల్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా ఉన్నాయి ఉన్నట్టు లెటర్లన్నీ ఇంకా చాలా ఉన్నాయి లెటర్లు అన్నాడు కొన్ని లెటర్లు బయటపెట్టిన తర్వాత ఆ లెటర్లు ఇక రావడం బంద్ అయినాయి వీటన్నిటి వెనక కూడా ఒక పెద్ద కుట్ర ఉంది ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశవాద రాజకీయాల్లో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడలలో ఇది ఒక పెద్ద భాగం అనేది క్లియర్ అవుతూ ఉంది కవిత అరెస్ట్ అనేది ఇక సానుభూతి కాదుగా ఇక ఏదొచ్చావు రెండు పార్టీలు కొట్టుకపోయే పరిస్థితి అలా ప్రజలు ఇక్కడ ఎడ్యుకేట్ అయి ఉన్నారు ఇదంతా కూడా పెద్ద మోసం ఆరు నెలల క్రితం జరిగిన దాన్ని ఆరు నెలల్లో మొత్తం ఎలక్షన్ అయి మునుగోడు ఎన్నికలు అయిపోగానే ఇక దాని గురించి చర్చ లేదు మళ్ళీ ఎన్నికల ముందర చర్చ వస్తుంది అదేగాక నెల నెల పదిహేను రోజుల నుంచి తెలంగాణ ప్రజలు చర్చను అడుగుతుంది ఇది అయిపోయింది ఇప్పుడు బీజేపీని ఎవరు నమ్మట్లేదు బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏదో ఒకటి సానుభూతి పరంగానో సెంటిమెంట్ లేవడానికో ప్రయత్నం చేస్తే తప్ప ఇక బతికే పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితిలో కవితని బలి చేయడానికి కవితని ఒప్పించి ఇటు బీజేపీ కూడా ఇక మేము చూడు కవితను అరెస్ట్ చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో చెప్పుకోవటానికి చేస్తున్నటువంటి అతిపెద్ద డ్రామా తప్ప కవిత అరెస్ట్ అనేది సానుభూతి రాదు అందుకంటే బీజేపీకి మైలేజ్ రాదు దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఒక విధానంలో ఇది ఒక విధానం అనుకోవటం తప్ప ఇంకోటి కాదు ఇది కానీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో అన్నారు మునుగోడు ఎలక్షన్లప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది తర్వాత మళ్ళీ కామయ్యారు ఆ కామైనప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మంది ఢిల్లీ వెళ్ళి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మోడీ గారితోనో అమిత్ షా గారితోనో మాట్లాడుకున్నారు బిడ్డ గురించి వాళ్ళు మంతనాలు జరుపుకున్నారు కాబట్టి కామైంది బీజేపీ నాయకులు కూడా దాని గురించి మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ మీరే రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి మళ్ళీ అరెస్ట్ చేస్తారని మీరే మాట్లాడారు అక్కడ జరిగింది ఏంటంటే మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడే బండి సంజయ్ని మార్చాలనేటటువంటిది కూడా వాళ్ళ ఒప్పందంలో ఒక భాగం కవితని అరెస్ట్ చేయొద్దు బండి సంజయ్ని మార్చాలి వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని పెట్టాలనేటట్టు కొన్ని కొన్ని కండిషన్ అన్కండిషన్గా చాలా రకాలుగా మాట్లాడుకున్నారు మీరు మాధువులు రావద్దు మీకు ఎటువంటి సాయం కావంటిది ఇస్తాం పార్టీ ఫండ్ ఇస్తాం అన్నీ చెప్పి బీజేపీతోటి మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో సక్సెస్ అవుతాం అనుకున్నారు ఇక్కడంతా అన్ని పార్టీలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు తర్వాత ఇటు ఇటు కూడా బీజేపీ నుంచి కూడా కిషన్ రెడ్డిని వేస్తే ఈ పో ఎక్కువ మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయోగం విఫలమైపోయింది ఆ విఫలమైన పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ కవితని మళ్ళీ ఫీల్డ్ మీదకి తీసుకొచ్చి కవిత అరెస్ట్ని సానుభూతిగా చూపించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది నిజమని చెప్పి ఇందులో వే వేరే అబద్ధం లేదు ఆ రోజు జరిగింది వాస్తవం ఈ రోజు జరుగుతున్నది కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి కుట్రలో ఒక భాగం ఇది రామ్ రెడ్డి గారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు ఫస్ట్ బయటకు పెట్టింది బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి